రాత్రి పూట మీ ఫోన్ ను ఛార్జ్ చేస్తున్నప్పుడు దీని వల్ల బ్యాటరీ త్వరగా అయిపోతుందనో లేక ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉందనో ఇలాంటి ప్రశ్నలన్నీ మీ మదిలో మెదులుతూనే ఉంటాయి. చాలా మంది మొబైల్ ను రాత్రి పూట ఛార్జ్ లో ఉంచడం ఉత్తమమని అనుకుంటారు. అప్పుడు రోజంతా ఇబ్బంది లేకుండా మొబైల్ ను ఉపయోగించవచ్చు అనుకుంటారు. మొబైల్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 6 నుండి 8 గంటల సమయం పడుతుందా? బ్యాటరీ 100% ఛార్జ్ అయ్యాక ఏం జరుగుతుంది? ఇంకా ఛార్జ్ చేస్తూనే ఉంటుందా అనే ప్రశ్నలు కూడా ఎదురవుతాయి. ఇది స్మార్ట్ ఫోన్ల యుగం. మీ మొబైల్ కూడా ఇప్పుడు స్మార్ట్ గా మారింది. మీ స్మార్ట్ ఫోన్ కూడా 100% ఛార్జ్ తర్వాత ఛార్జింగ్ ను ఆపివేస్తుంది. గతంలో మొబైల్ ఫోన్స్ లలో ఇటువంటి సమస్య ఉంది, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు చాలా స్మార్ట్ ఫోన్స్ లలో స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ ఉంది. బ్యాటరీ ఫుల్ అయినప్పుడు మొబైల్ ఛార్జింగ్ ఆగిపోతుంది. బ్యాటరీ 90% కు వచ్చిన వెంటనే మళ్ళీ ఛార్జింగ్ ప్రారంభమవుతుంది. ఛార్జింగ్ సమయంలో మొబైల్ వేడిగా ఉందని చాలా మంది భయపడుతుంటారు. దీనిలో ఆందోళన చెందాల్సిన పని లేదు. ఛార్జింగ్ సమయంలో లిథియం అయాన్ బ్యాటరీ రసాయనిక చర్యకు లోనవుతుందని, బ్యాటరీలోని పాజిటివ్ ఛాంబర్ లో ఉండే అయాన్లు నెగిటివ్ ఛాంబర్ వైపు ప్రవహిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రక్రియలో బ్యాటరీ వేడెక్కుతుంది. అది మొబైల్ వెనుక వైపు మనకు తెలుస్తుంది. ఈ విషయంలో భయపడాల్సిన పని లేదు. ఏది ఏమైనా రాత్రంతా మొబైల్ ఛార్జింగ్ చేయకుండా ఉంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు.